సుమారు 9 నెలలుగా మూతపడిన థియేటర్లు సాయిధరమ్ తేజ్ మూవీ సోలో బ్రతికే సో బెటర్తో డిసెంబర్ 25న తిరిగి తెరుచుకున్నాయి. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలి రోజే మంచి తాకు తెచ్చుకోవడంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ పరంగా సూపర్ అనిపించిన, సెకండ్ హాఫ్ పర్వాలేదని చెప్తున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ అయితే సినిమాకే హైలైట్గా నిలిచిందంట. సాయిధరమ్ తేజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమను అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసిందని చెప్తున్నారు. ఓవరాల్గా మంచి ఎంటర్టైనర్ అని టాక్ రావడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. చాలా కాలం తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు వస్తారా అన్న అనుమానాలను సోలో బ్రతికే సో బెటరు పటాపంచులు చేసింది. దీనికి తొలి రోజు వచ్చిన కలెక్షన్సే నిదర్శనం. అన్ని సెంటర్లోనూ మొదటి ఆట నుంచే హౌస్ఫుల్ కలెక్షన్లు కురిపించి బాక్సాఫీస్ దాహం తీర్చిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమా తొలి రోజు సుమారు 4 నుంచి 5 కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని, తన గత చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అయితే ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడంతో తీవ్ర ప్రభావం ఈ కలెక్షన్స్ మీద పడినట్లు తెలుస్తోంది. లేకపోతే 10 కోట్లైనా రాబట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే ఇన్నాళ్ళు సినిమాలను రిలీజ్ చేయకుండా ల్యాబ్లోనే దాచేసుకున్న వాళ్ళందరూ తిరిగి సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.